లక్ష్మి రాత్రి పెద్దనాన్న గారు మేము మాట్లాడుకున్నాం వచ్చే నామే నాడు నీ పెళ్లికి ముహూర్తం పెట్టాం నవమినాడా చాలా థాంక్స్ అన్నయ్య సరిగ్గా నా మనసులోనూ అదే రోజు ఉంది మీరు ఆ రోజు చెప్పారు అలాగే నవమంటే ఇంకా ఎన్ని రోజులు లేదు కానివ్వండి పెళ్లి ఏర్పాట్లు అంటే మాటల వీరిని చూసుకోవాలి లక్ష్మి నవమినాడే చేసుకుంటాను సరేనా పెళ్లి పనులు చూడండి బావా బావా లక్ష్మి అలా మాట్లాడుతుంటే నాకేమిటో భయంగా ఉంది బావా ఇంకీ పెళ్లి తప్పించుకోలేనన్న నిర్ణయానికి వచ్చి ప్రాణం తీసుకునేంత పిచ్చి పని చేస్తుందేమోనని భయమేస్తుంది లక్ష్మి అంత పిచ్చిది కదలత అది మన చెవులకి తాటాకులు కడుతుంది ఆ రాజాగాడు ఏదో కొత్త ప్లాన్ చెప్పుంటాడు ఇది ఇలా కొత్త నాటకం మొదలుపెట్టింది చూస్తా ఆ రాజాగాడిని కలిసి తేల్చేస్తాను వద్దు వద్దు అని చెప్పిన వాడు నా చెల్లెలు వెంట పడుతూనే ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్త నాటకం మొదలు పెడుతున్నాడు ఈసారి పిచ్చి వేషాలేస్తే కొట్టి ఊరుకోను నరికి పోగులు పెడతాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకోమని నా మాటగా చెప్పు ఏవి వినిపించలేదు నీకు అనవసరమైనవి వినిపిస్తాయి అవసరమైనవి వినిపించవరా చెవిటితో యాక్ట్ చేయకరా కోప గుయ్యమైన శబ్దమైనా వినిపించిందా ఇదేంటి ఇలా సెటిల్ అయిపోయింది హరి గురు ఇటు రా గురు ప్లీజ్ ప్లీజ్ ఇటు కూడా ఒకటి ఇచ్చాడు గురు ఇటు ప్రేమకి నిర్వచనం చెప్పిన శ్రీకృష్ణుడు పుట్టిన అష్టమైన రాత్రి నిన్ను కలుస్తాను పెళ్లికి భాష్యం చెప్పిన శ్రీరాముడి పెళ్లి రోజు నిన్ను నా సొంతం చేసుకుంటాను అలాగైతే 20 రోజులు కళ్ళు మూసుకుని గడిపేస్తాను బావా కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారామ కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభ లగ్నమే
నిలిచాము నిలిచాము ఒక దీక్షగా మనసైన మనసొకటే సాక్షిగా రాజా ఇక్కడ ఉన్నాడమ్మా రాజా ఇక్కడ లేడయ్యా పట్నంలోనే ఉన్నాడు కదా ఏంటన్నారు ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నేనా ఆ రూమ్ నుంచి రాజా అక్కడ లేడా ఇక్కడ లేడా లేడే అయితే నాకేదో భయంగా ఉందండి నాలుగు రోజుల క్రితం హరి రాజా కోసం వచ్చి తను వద్దు వద్దంటున్నా రాజా లక్ష్మి వెంట పడుతున్నాడని ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే చంపి పోగులు పెడతానని చెప్పి మరీ వెళ్ళాడు సరిగ్గా ఆ రాత్రి నుంచే రాజా రూమ్కి రావటం లేదు ఒకవేళ ఇక్కడికి వచ్చాడేమోనని అయ్యో నాలుగు రోజుల నుంచి కనిపించట్లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఐదారు రోజులైంది ఇక్కడికి రాక అక్కడ రాక ఎక్కడ మీరు ఉంటాడు తప్పకుండా హరిగాడు ఏదో దుర్మార్గం తలపెట్టి ఉంటాడు నా తమ్ముడేడి నీ తమ్ముడా నాకేం తెలుసు ప్రాణం తీస్తాను నిజం చెప్పు ఏం చేశావు మావాణ్ణి అసలు రాజాను చూసే వారం దాటింది ఏమయ్యాడో నాకేం తెలుసు డేయ్ నీకు తెలీదు నువ్వే వాడిని ఏదో చేసుకుంటావు చెప్పు రాజాను ఎక్కడ దాచావా చెప్పు చెప్పరా నువ్వేం భయపడదు వీడు అసలు చచ్చిపోయినట్టు మనకు తెలియదు మన ఇవాళ పొలం వైపు రాలేదు తమ్ముడే మీ పసుపు కుంకుమ చెరిపేశాడమ్మా జరిగిన ఘోరం ఇప్పుడే తెలిసిందమ్మా నా కాలి కింద నేల విచ్చుకున్నట్టయి అలా కుప్ప ఊలిపోయా ఇంత దారుణానికి ఎందుకు కొడుగట్టారు మిమ్మల్ని నిలదీయటానికి ఇంత అరాచకానికి తలపడ్డ మీ వంశం నాశనం అయిపోవాలని మిమ్మల్ని తిట్టిపోవడానికో నేను ఇక్కడికి రాలేదు నాన్న జరిగిపోయిన దాని గురించి కాదు జరగవలసిన తంతు గురించి మాట్లాడడానికి వచ్చాను ఆయన తండ్రే ఉండుంటే కొండంత దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని కర్మకాండ జరిపించుండేవారు ఆయన్ని నీ తమ్ముడు పట్టను పెట్టుకున్నాడు ఆయన తమ్ముడుంటే తోడబుట్టిన వాడిగా పాడి మోసేవాడు అతన్ని నా తమ్ముడు ఏం చేశాడో తెలియటం లేదు ఊరి పెద్దగా బతికిన మనిషిని అనాథ ప్రేతల్లా బండికి కట్టి ఏడ్పించి ఊరి చివర కాకులకి గద్దలకి వదిలి రావడానికి నా మనసు అప్పడం లేదు నాన్న
అది శవమే కావచ్చు కానీ కానీ నా భర్త శరీరం నాన్న అందుకే అంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించలేకపోతున్నాను అమ్మా భర్త చనిపోయిన తనకు తానుగా బొట్టు చెరుపుకొని గాజులు పగల కొట్టుకునే హక్కు లేని సాంప్రదాయంలో పుట్టి పెరిగిన ఆడదాని కనుకే ఇలా నీ గుమ్మంలోకి వచ్చాను నాన్న ఆనాద శవానికి దహన సంస్కారం జరిపించమని ప్రాధేయపడ్డానికి వచ్చాను నువ్వు కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన మనిషి కట్టికి నిప్పు పెట్టి నాకు వైధవ్యాన్ని దానం చేయమని అర్థించడానికి వచ్చాను నాన్న నాన్న నా పెళ్లి రోజు నీకు గుర్తుందా అమ్ముందుంటే పెళ్లి బొట్టు అందంగా పెట్టేదేమో ఎవరో తిలకం పెడితే అది సరిగా లేదని నువ్వు తిద్దావు ఆ చేత్తోనే నా బొట్టు చెరిపేసే ఏర్పాటు చేయించు అయినా ఇంకా నీ పట్టుదలే నీకు ముఖ్యం అనుకుంటే ఆ మాట చెప్పు నాన్న అది సాంప్రదాయం కాకపోయినా తప్పైనా నేరమైనా పాపం అయినా సరే ఆయన తలకి నేనే కొరివి పెడతాన అలాంటి మాట్లాడకమ్మా అలాంటి మాటలతో నన్ను తూట్లు పడవద్దమ్మా అమ్మా వస్తాను తప్పకుండా వస్తాను సీతమ్మ తల్లి నీ చేతులతో అల్లుడి చితిని అంటించి వస్తున్నానమ్మా ఈ శిక్ష పగవారికి కూడా వద్దాం ఇంకా ఎన్ని ఘోరాలు చూడడానికి ఎన్ని బాధలు భరించడానికి నీ జీవిని బతికించి ఉంచావు తల్లి నా బిడ్డ ఏం తప్పు చేసిందని దాన్ని నొసటి బొట్టు చెరిపేశావు అయ్య గారు తమరు ఇలా చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందండి అయ్యా ఆ అమ్మాయి గారు బొట్టు చెరిపేసింది ఆ మొర కాదండి చేసిన పాపం కట్టి కుడుకుతుందంటారు సీతమ్మూరిని రాములని ఇన్నేళ్ళు ఎడతీసి ఉంచడం వల్లే అమ్మాయి గారి నుంచి అల్లుడు గారు దూరం అయిపోయారు అయ్యగారు దేశం ఎవరికి చెప్పొద్దు నాడు బెదిరించినా ఎవరిని ఇలా చూడత ఊరుకోలేకపోతున్నానండి అయ్యా ఏ విషయం అల్లుడు గారిని నారాయణ గారు హరిబాబు పొడి చంపారండి అయ్యా అల్లుడు గారు హరిబాబు కొట్టుకుంటుంటే వెనకాల నుంచి నారాయణ గారు వచ్చి గుణపం పట్టుకున్నారు హరిబాబు అల్లుడి గారిని దాని మీద తోసేశారు అది ఈఫ్లో కూర్చుకొని ఆయన చచ్చిపోయారయ్యా గారు ఆవేశపడకండి మాట్లాడకు ఇంకా మాట్లాడకు అసలు నువ్వు ఇదంతా చేసింది నువ్వు ఏ పసిపిల్లల మనసుల మీద కక్షాక ఆవేశాలు నీడపడకూడదని అంత దూరం తీసుకువెళ్ళాను వాళ్ళ మధ్య పగ ప్రతీకారం పెంచి పెద్ద చేసింది నువ్వు ఇదంతా నా ఆస్తి కోసం నువ్వు వాడిన నాటకం కదూ లక్ష్మి రాజాకి ఇవ్వకుండా వర్మకిచ్చి హరికి లతనిచ్చి పెళ్లి చేస్తే నా యావత్ ఆస్తి హస్తగతం చేసుకోవచ్చు అని కదా నీ ఆశ అందుకోసం అబద్ధాలు ఆడావు అగాధాలు సృష్టించి ఆఖరికి మనుషులను చంపే స్థితికి కూడా దిగజారుతావని నేను అనుకోలేదయ్యా ఇంత జరిగాక ఇంక నేను ఊరుకో నువ్వు అనుకున్నట్టుగా మాత్రం ఈ పెళ్లి జరగదు నారాయణ లక్ష్మిని రాజాకే ఇచ్చి పెళ్లి జరిపిస్తా అలా చేయడానికి నువ్వే పడివి లక్ష్మి నా చెల్లెలు దాని పెళ్లి నా ఇష్టం నీ ఇష్టం వచ్చి చేయడానికి నువ్వే పడివి నన్ను నువ్వెవడివి అని అడుగుతున్నావా నీ తండ్రి చనిపోగానే నిన్ను చేరదీసి పెంచినప్పుడు ఆ పని చేయడానికి నువ్వెవడివి అడగలేదేరా నీకు చందమామను చూపిస్తూ ఘోర ముద్దలు తినిపించినప్పుడు అలా చేయడానికి నువ్వెవడివి అని అడగలేదు నీకు జ్వరం వస్తే నేను లంకణాలు పడుకున్నప్పుడు అలా చేయడానికి నువ్వెవడివి అని అడగలేదేరా నువ్వెవడివి అన్న 5 అక్షరాలు నేర్చుకోవడానికి ఇంతకాలం పట్టించా నీకు నా చేత అనరాని మాట అనిపించాడు మీ మొహాలు నాకు చూపించండి నా ఇంట్లోకి తక్షణమే వెళ్ళిపోండి బొమ్మనగానే మూటా ముల్లే సర్దుకుపోవడానికి నువ్వేమైనా అతిథివా అడుక్కు తినేవాడివా ఆస్తిలో ఆయనతో పాటు నాన్నగారికి సమాన వాటాలే ఉన్నాయి ఆస్తిని పంచమని అడగవయ్యా అడుగు తాతల కాలం నుంచి ఈ కుటుంబంలో ఆస్తి పంపకం జరగలేదు నారాయణ ఇప్పుడు జరగదు కావాలంటే ఆస్తి అవత్తు మీరే తీసుకోండి నాకు పైసా అక్కర్లేదు అల్లుణ్ణి దహనం చేసిన ఈ చేతులతో అన్నం కూడా తినలేని మనోవ్యధతో ఉన్న నాకు డబ్బెందుకు రంగు కాగితాల కోసం నిండు జీవితాలు నాశనం చేసే రాబందులు మీరు మీరే తీసుకోండి పండి ఇప్పుడు నా ఆస్తి తీసుకోవడం కాదు
మా ఆస్తిని అమ్మేసావు ఇంకా పెరగవలసిన ఆస్తిని తగ్గించేసావు ఎవడికి తెలుసు మా చిన్నతనం నుంచి ఇప్పటిదాకా జరిగిన లావాదేవీలకి లెక్కలు కావాలి లెక్కలు చెప్పాలా నేను మీకు లెక్కలు చెప్పాలా బావా ఎవరు నడుస్తున్న మాట మావైనా చల్లటి నీడనిచ్చే చెట్టు కింద పెరిగిన పిచ్చి మొక్క నీ నీడ వల్లే నేను ఎదగలేదని ఆ చెట్టు తిట్టిపోతే నలుగురు ఉమ్మేస్తారు ఆయన మిమ్మల్ని పెంచకపోయింటే ఆయన మీలాగే స్వార్థపరుడై ఆ రోజు యాస్తంత నాదనుంటే ఈ పాటికి నువ్వు నీ చెల్లెలు అడుక్కు తింటూ ఉండేవాళ్ళు ఆ మనిషిని లెక్కడుగుతావా ఏ లెక్క చెప్పాలైనా దాదాపు పాతికేళ్ళు నువ్వు తిన్న అన్న ముద్దల లెక్క చెప్పాలా నీ సరదాలకి జలసాలకి ఎందుకని అడగకుండా ఆయన ఇచ్చిన చిల్ల డబ్బు లెక్క చెప్పాలా ఏ లెక్క చెప్పాలి అమ్మాయి నువ్వు మాట్లాడు పుట్టి బుద్ధిరిగాక నారాయణ మొదటిసారిగా ఒక మంచి మాట అన్నాడు నువ్వు మాట్లాడకమ్మా పెద్ద పులి ముందు వేదాలు వల్లిస్తావు ఎందుకమ్మా పుచ్చిదా మాట్లాడు వీళ్ళిలా మాట్లాడి నా కళ్ళు తిరిపించారమ్మా ఇంతవరకు గాజు ముక్కల్ని వజ్రాలని భ్రమపడి 14 సంవత్సరాలు నా కూతురికి దూరంగా ఉన్నానమ్మా ఇంకా నా వల్ల కాదు నా బిడ్డని నేను తెచ్చుకుంటా నా కూతురి కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడైనా సరే ఇక్కడికి తెచ్చుకుంటా రాక ఇంటికొచ్చి నీకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నాను నాన్న ఇది మైల ఇల్లు జరిగిన దానికి ఎంతో సిగ్గుపడుతున్నానమ్మా పదమ్మా పదం పద ఎక్కడికి నాన్న మనింటి ఇది నా ఇల్లు అది నీ ఇల్లు మనకి ఇల్లు ఎక్కడుంది నాన్న చచ్చిన భావని ఇంకా చంపకమ్మా పద వెళ్దాం నా ఇల్లు వదిలి నీ ఇంటికి ఎలా రా నాన్న నా ఐదోతనాన్ని మింగేసిన మనుషుల మధ్యకి ఎలా రాగలను అంత మాటనకమ్మా అంతా దైవేచ్ఛ నేనిప్పుడు నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చానమ్మా అందుకే వచ్చావు నాన్న నాకు తెలుసు అందుకే 14 ఏళ్ల తర్వాత ఈ గుమ్మంలో అడుగుపెట్టావు లోకంలో ఎందరో తండ్రులు కూతురికి చీరే సారే పెట్టడం కోసం పసుపు కుంకుమ ఇవ్వడం కోసం పుట్టింటికి తీసుకెళ్తారు కానీ నువ్వు నా పసుపు కుంకుమ తుడి చేయడం కోసం నీ ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చావు అది ఓ ఆచారంగా కర్మకాండ చెయ్యాలి కనుక తప్పనిసరి వచ్చావు ఒగుడిపోయిన కూతుర్ని గోవిందయ్య ఇంటికి తీసుకురాలేదని రేపు నలుగురు నవ్విపోతారన్న భయంతో వచ్చావు నన్ను తీసుకెళ్లి విధవరాల్ని చేసి 10 మందిలోనూ గౌరవం పొందడానికి వచ్చావు తల్లి నన్ను అర్థం చేసుకోమ్మా ఆ పని ఇప్పుడిప్పుడే చేస్తున్నాను నాన్న ఇప్పుడిప్పుడే కన్నీటి పొరల మధ్య నుంచి చూస్తుంటే మీ అసలు రంగు తెలుస్తోంది నాన్న అమ్మా ఏం మాట్లాడకమ్మా చిన్నవాళ్ళకి దండం పెడితే ఆయుక్షీణం అంటారు ఇదే కోరుకుంటున్నావా నాన్న నన్ను తీసుకెళ్ళడం నీ బాధ్యతేమో నీతో రానడం నా హక్కు నాన్న ఆయన శవం బయలుదేరిన ఈ ఇంటి నుంచే ఈ కట్టె కూడా వెళ్ళిపోవాలి నువ్వు ఇంతసేపు ఉండి నేను నీతో బయలుదేరకపోతే వీధిలో జనం నిన్ను చిన్న చూపు చూస్తారు అది నీ గౌరవానికి దెబ్బ త్వరగా బయలుదేరు నాన్న అది కాదమ్మా కొమ్మ అటుంది నాన్న సమయండి పెంచిన బిడ్డలు చీదరించుకున్నారయ్యా కన్న కూతురు చీకొట్టిందయ్యా ఇన్ని విధాలు నన్ను బాధలకు గురి చేసి నీకేమి బాధ్యత లేనట్టుగా నవ్వుతూ నిలబడతావా నువ్వు నిజంగా దేవుడివి కా ఒట్టి బొమ్మ ఒట్టి బొమ్మ సమయ తండ్రి
ఏదో బాధలు ఆవేశంలో ఏమేమో అన్నాను ఈ పాపానికి మళ్ళీ కొత్త శిక్ష విధించకయ్యా కొత్త శిక్ష విధించకు ఆత్మత్రాణ పరాయణుడి నీ బిడ్డర తప్పుల్ని పెద్ద మనసుతో క్షమించు నీ సీతన్నికి తిరిగి ఇచ్చేస్తానయ్యా ఈ నవమి లోపలే సీతమ్మని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే సీతారాముల కళ్యాణం జరిపిస్తాను నన్ను క్షమించు స్వామి ఇకనైనా నన్ను క్షమించు స్వామి